అనంతపురం జిల్లా ముదిగిబ్బ మండలం కేంద్రంలో భారత్ బంద్ సందర్భంగా సిపిఎం సిపిఐ సిహెచ్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 47వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. భూస్వామ్య సామ్రాజ్యవాదులకు తొత్తుగా ఉండే నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక బిల్ 22 అంటే రద్దు చేసుకోవాలని, లేకుంటే రైతులు రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. భారత బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ముదిగుబ్బలో బంద్ ప్రారంభమైంది. కానీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తక్షణమే రద్దు చేయాలని, 22వ జీవో రద్దు చేసి రైతుల పట్ల నిరక్ష్యంగా నిరంకుశంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ తక్షణమే రాజీనామా చేసి ఇవ్వాలని చెప్తే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో రైతు సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అతివృష్టి అనావృష్టితో పంట నష్టపోతున్న రైతులకు కనీస ఇనుము సబ్సిడీ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఇసుకను ప్రజల మధ్యకు వదిలి ప్రజలకు అనుకూలంగా చేసి భవన కార్మికులను ఆదుకోవాలని పిలుపునిస్తున్నాము. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజా హక్కులు కావాల్సినటువంటి నియంత్రణకు పట్టిన గతి నిప్పుడు పడుతుందని హెచ్చరించబడింది. దీంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముదిగుబ్బ మండల కమిటీ కె బాబుషా.